name is Shravanti. Hi, hello everyone. Welcome to my YouTube channel. Today we will discuss about acne. Acne or acne vulgaris. It is a most common type of condition. Ekkuvaga teenagers ke effect avutundandi. Acne enduku vastundi anedi manam first reason telusukovali. Ante gaani pai paina manam em apply chesina gaani avi erase ayipovu. Kabatti first skin structure ni manam telusukundam. Na pakkana image ni baaga observe chesthe मन स्किन की वेनकाल लोपल अन्नी टाइनी होल्स उंटायंडी वाटिनी मनम पोर्स अंटाम आ पोर्स की अटैच अयेदी हेयर फॉलिकल मीकिला ब्लैक कलर पुडुग्गा कनिपिस्तुंदी इमेज लो दान्नी हेयर फॉलिकल अंटाम दट फॉलिकल इज मेड अप ऑफ सेबेशियस ग्लैंड्स पक्कना मामूलुगा इट्ला राउंड राउंड गा इला ग्लैंड्स उन्नाय कदा अदी सेबेशियस ग्लैंड अदी सेबम अने ऑयल नी प्रोड्यूस चेस्तुंदन्नमाट ఆ ఆయిల్ ఆ ఫాలికల్ నుంచి ఆ పోర్స్ ద్వారా మన స్కిన్ కి వస్తుంది సో అందుకే మన స్కిన్ హైడ్రేటెడ్ గా మాయిశ్చరైజర్ గా ఉంటుంది ఈ సెబీషియస్ గ్లాన్స్ నార్మల్ గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ కంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా లేకపోతే మన డెడ్ స్కిన్ సెల్స్ బ్యాక్టీరియా ఇలాంటివి మన పోర్స్ లో అక్యుములేట్ అయినా గానీ అదంతా ఫామ్ అయిపోయి పింపుల్ లాగా బయటికి కనిపిస్తుంది సో పింపుల్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ యాక్నీ కండిషన్ కాబట్టి యాక్నీ కి పింపుల్ కి డిఫరెన్షియేషన్ ఇది బయట మనకి పింపుల్ ఫామ్ అయ్యింది అనుకో అంటే లోపల ఉన్న పోర్ ని ఆ హోల్ ని మొత్తం క్లోజ్ చేసేస్తుంది కాబట్టి నార్మల్ గా బయటికి వచ్చే ఆయిల్ ని కూడా ఆపేస్తుందండి పింపుల్ దానివల్ల ఇంకా పింపుల్ సైజ్ అనేది పెద్దగా అవుతుంది ఈ పింపుల్స్ నాట్ ఓన్లీ ఆన్ అవర్ ఫేస్ అండి ఇట్ అకర్స్ ఎనీవేర్ ఇన్ అవర్ బాడీ ఫేస్ నెక్ చెస్ట్ హ్యాండ్స్ బ్యాక్ షోల్డర్స్ ఎక్కడైనా రావచ్చు కానీ మెయిన్ గా మనం ఎక్కువ ఫేస్ మీదనే చూస్తాం పింపుల్స్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా డెడ్ స్కిన్ సెల్స్ బ్యాక్టీరియా అక్యుములేట్ అయితే పింపుల్స్ వస్తాయి అన్నాను కదా సో ఇవన్నీ రావడానికి రీజన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ రీజన్ ప్యూబర్టీ గర్ల్స్ లో ప్యూబర్టీ స్టేజ్ స్టార్ట్ అయ్యింది అంటే హార్మోనల్ చేంజెస్ అవుతాయి సెకండ్ రీజన్ స్ట్రెస్ ఇన్అడిక్వేట్ వాటర్ ఇంటేక్ స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ జెనెటిక్ ససెప్టబిలిటీ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ యాక్నీ ప్రోన్ కండిషన్స్ ఉన్నాయంటే రావచ్చు హార్ష్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ పొల్యూషన్ లో అల్ట్రావైలెట్ రేస్ వితౌట్ సన్ స్క్రీన్ అప్లై చేయకుండా బయట తిరిగినా కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొంతమంది అది ఇది యూజ్ చేస్తారు అది స్కిన్ కి పడకపోయినా కానీ పోర్స్ క్లాగ్ అవుతాయి హెయిర్ లో డాండ్రఫ్ ఉంటుంది చాలా మందికి ఆ డాండ్రఫ్ మన ఫేస్ మీద ఫాలో అయ్యి కూడా పింపుల్స్ వస్తాయి ఎక్సెసివ్ స్వెట్టింగ్ అండ్ హ్యూమిడిటీ ఇంకొంతమందికి ఎక్సెసివ్ గా స్వెట్టింగ్ వచ్చి అలా కూడా పింపుల్స్ వస్తాయి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ కదండి బోత్ మెన్ అండ్ ఉమెన్ కి పింపుల్స్ ఫామ్ అవుతాయి సో అలాంటి వాళ్ళకి ఈ రీజన్ అవ్వచ్చు లేకపోతే బయట ఎక్కువ తిరగడం వల్ల కూడా మెన్స్ కి ఎక్కువ పింపుల్స్ ఫామ్ అవుతాయి ఇంకొంతమంది మెడికేషన్స్ తీసుకుంటారు స్టీరాయిడ్స్ అలా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు డైట్ అండి మెయిన్ గా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ కొంతమంది హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ తింటారు లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసినా కూడా యాక్నీ కండిషన్ అనేది వర్సన్ అవుతుంది యాక్నీ డిపెండ్స్ ఆన్ సివియారిటీ మైల్డ్ మోడరేట్ సివియర్ మైల్డ్ మోడరేట్ లో ఉంటే మనం కొన్ని టిప్స్ తీసుకొని హోమ్ రెమెడీస్ తో తగ్గించవచ్చు కానీ సివియర్ గా ఉంటే మనం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి డర్మటాలజిస్ట్ ని సో వాళ్ళు కొన్ని క్రీమ్స్ ఇస్తారు బెంజాల్ పెరాక్సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు సాలిసిలిక్ యాసిడ్ అని రెటినాల్ అని లేకపోతే కొంతమంది ఓరల్ ఆర్ యాంటీబయాటిక్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా సివియారిటీ ఉంటే సో ఇవి కండిషన్స్ చూస్తాం సివియర్ గా ఉంటే ఆ క్రీమ్స్ వాడతాం కదా ఆ క్రీమ్స్ వాడుతూ కూడా ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను హౌ టు ప్రివెంట్ పింపుల్స్ అనేది మైల్డ్ టు మోడరేట్ వాళ్ళు కంపల్సరీగా పాటించాలి సివియర్ అనే వాళ్ళు ఆ క్రీమ్స్ వాడుతూ ఇవి పాటించాలి ఫస్ట్ మెయింటైన్ స్కిన్ హైజీన్ అంటే మన ఫేస్ డైలీ 2 టైమ్స్ ఆయిల్ ఫ్రీ క్లెన్జర్ అనేవి మనకి దొరుకుతాయి మామూలుగా అది మీకు మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుందో తీసుకొని కంపల్సరీగా ఫేస్ ని క్లెన్జ్ చేయాలి వాష్ చేసుకోవాలి క్లెన్జర్ అంటే ఏం లేదండి ఫేస్ వాష్ అలా చేస్తే ఏమవుతుందంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఆ లోపల బ్యాక్టీరియా ఏదైతే ఫామ్ అవుతుందో అవన్నీ రిమూవ్ అవుతాయి నెక్స్ట్ కొంతమంది అదే పనిగా ఊరికే ఫేస్ ని ఇలా ఇలా టచ్ చేస్తూ ఉంటారు సో అగైన్ అండ్ అగైన్ అసలు టచ్ చేయకూడదు మనం ఫేస్ ని డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి అండ్ హెయిర్ వాష్ ని కూడా ఫ్రీక్వెంట్ గా చేసుకొని హెయిర్ అనేది మన ఫేస్ మీద పడకుండా చూసుకోవాలి పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సిల్క్ పిల్లోస్ ప్రిఫర్ చేయండి అవాయిడ్ హెవీ మేకప్ ఇంకా బయటికి మనం వెళ్తున్నాము అంటే ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి పింపుల్స్ ఫామ్ అయితే ఎప్పుడైనా స్క్వీజ్ చేయకూడదండి ఎందుకంటే అందులో పస్ ఫామ్ అవుతుంది అదంతా ఇన్ఫెక్షన్ అయి మళ్ళీ వేరే దగ్గర అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి
इंका ड्रिंक प्लेंटी ऑफ वाटर टू स्टे हाइड्रेटेड एंड फॉर ग्लोइंग स्किन नॉट ओनली वाटर अंडी लेमन वाटर दागोचु कोकोनट वाटर दागोचु ईट फ्रेश फ्रूट्स एंड वेजिटेबल्स एंड यू पीपल कैन आल्सो प्रिफर फ्रेश फ्रूट ज्यूसेस వైట్ షుగర్ అంటే ఎక్కువ షుగర్తో ప్రిపేర్ చేసిన స్వీట్స్ అలాంటివి తక్కువ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ కూడా రైస్, వైట్ బ్రెడ్ అంటే సివియారిటీ ఉంటే యాక్ని ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. మెయింటైన్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్, డిస్ట్రెస్ యువర్ సెల్ఫ్. నేను హౌ టు రిలీఫ్ స్ట్రెస్ అనేది ఒక వీడియో కూడా చేశాను అండ్ హౌ టు ఇంప్రూవ్ పాజిటివ్ ఎనర్జీ కూడా. ఈ టూ వీడియోస్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ప్రాక్టీస్ మెడిటేషన్, యోగా, అట్లీస్ట్ వాకింగ్. సిటిఎం గుర్తుందా అండి? స్కిన్ కేర్ టిప్స్లో నేను చెప్పాను, ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయిల్ ఫ్రీ క్లెన్జర్ వాడాలని చెప్పాను కదా. సో ఏది వాడాలి అని తెలియని వాళ్ళకి హోమ్ మేడ్ ఫేస్ వాష్ చెప్తాను నేను ఇప్పుడు. సోప్ నట్స్ అండి, అంటే కుంకుడుకాయలు. అందులో విత్తనాలు తీసేసి వాటర్లో నైట్ అవి మునిగేంత వరకు కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకొని సోక్ చేసుకోండి. మార్నింగ్ లేచాక ఒక బౌల్ తీసుకొని ఈ వాటర్ ఆ సోప్నర్స్ డైరెక్ట్ వేసి అందులో వేపాకు, నీమ్ లీవ్స్ తీసుకోండి. అవి లేవు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ తీసుకోండి. తీసుకొని బాయిల్ చేయాలి, అంటే సగం వరకు ఇంకిపోవాలి. అంతవరకు బాయిల్ చేసి మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. చేసుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్స్ అలోవేరా జెల్ యాడ్ చేసుకోండి. ఈవెన్ ఫ్రెష్ అయినా పర్వాలేదు, నేను ఇచ్చే లింక్ అయినా పర్చేస్ చేసుకోండి. ఒక గ్లాస్ బాటిల్ అయినా సరే ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి రూమ్ టెంపరేచర్లో 4-5 డేస్ ఉంటుంది. ఎక్కువ పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఆఫ్టర్ క్లెన్జర్ టోనర్. సో యూ పీపుల్ కెన్ ప్రిఫర్ స్టీమ్ డిస్టిల్డ్ రోజ్ వాటర్, అది కూడా లింక్ ఇస్తాను చూడండి. ఇవి అయితే డైలీ చేస్తాము. నెక్స్ట్ స్క్రబ్బింగ్ అనేది వీక్లీ 2x ప్రిఫర్ చేయాలి. మనకి ఇంట్లో దొరికే రైస్ ఫ్లోర్తో అందులో కొద్దిగా వాటర్ లేకపోతే మిల్క్, రైస్ వాటర్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని దాన్ని స్క్రబ్ లాగా చేసుకోవాలి ఒక 5 మినిట్స్ స్లోగా. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి అని తెలియని వాళ్ళు జస్ట్ సింపుల్గా అలోవేరా జెల్ని మనం మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రాసెస్. ఇక్కడ నేను ఒక ఫేస్కి సిరం అనేది చెప్తాను ఎక్కువ పింపుల్స్ సఫర్ అయ్యే వాళ్ళు. నీమ్ లీవ్స్ అంటే వేపాకే. మనం అన్నం వండిన తర్వాత గంజి తీస్తాం కదా, సో నేను వీడియో కూడా చేశాను రైస్ వాటర్ బెనిఫిట్స్ అని, అది కూడా ఇస్తాను ఒకసారి చూడండి. ఆ రైస్ వాటరు ఈ వేపాకు రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకొని దాన్ని స్ట్రెయిన్ చేసి అందులో 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలి. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి టీ ట్రీ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. అది కలుపుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. చేసుకొని ఇది కూడా ఫేస్కి అప్లై చేసుకోవాలి సిరం లాగా. చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. లాస్ట్లీ ఫేస్ ప్యాక్ చూసేద్దాం. ఎర్ర పప్పు, మసూర్ దాల్ అంటాం కదా, అది ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలండి. అది ఒక బౌల్లో వేసుకొని బీట్రూట్ పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్సీలా వేసుకోవాలి, పేస్ట్లో చేసుకోవాలి. చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేయాలి. ఆ జ్యూసు ఈ మసూర్ దాల్ అనే పౌడర్లో యాడ్ చేసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకొని డ్రై అయ్యాక వాష్ చేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఫాలో ఆల్ దీస్ రూల్స్ టు ప్రివెంట్ పింపుల్స్. Stay healthy, stay beautiful. Please like, share, comment, subscribe. Thanks for watching. Signing off, Smiley Shravi. Always keep smiling and also always keep watching.